హాయ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు తెలుగు స్టడీ వే. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం టీఎస్సి సిలబస్ ఆధారంగా తెలుగు మెథడాలజీని పార్ట్స్ వారీగా, అంటే డిఎస్సి సిలబస్లోని తెలుగు మెథడాలజీలో మనకు 10 టాపిక్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మనం 3 టాపిక్లను పార్ట్స్ వారీగా ప్రాక్టీస్ బిట్స్ ఆధారంతో ఇస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు 4వ టాపిక్ అండి. 4వ టాపిక్ ఏంటి? పాఠ్య పుస్తకాలు బోధనా శాస్త్రంపై అవగాహన. మీరు సిలబస్ పక్కన పెట్టుకుని చూసినట్లయితే మీకు అర్థమవుతుందండి. దీనిపై గల ప్రాక్టీస్ బిట్స్, 1వ బిట్, ప్రాథమిక దశలో పాఠ్య పుస్తకాలు నిర్మించడానికి అనుసరించిన ప్రధాన సూత్రం. ఇక్కడ వచ్చి మీకు ఆన్సర్ ఏంటండి? గెస్టాల్ట్ సైకాలజీ. ఆన్సర్ ఏంటి? 1, గెస్టాల్ట్ సైకాలజీ. ప్రాథమిక దశలో పాఠ్య పుస్తకాలు నిర్మించడానికి అనుసరించిన ప్రధాన సూత్రం గెస్టాల్ట్ సైకాలజీ. 2, వాచకాల్లోని భాష ఎలా ఉండాలి. చూడండి, పాఠ్య ప్రణాళిక చట్టం 2011 ప్రకారం పాఠ్య పుస్తకంలోని కొన్ని లక్షణాలను తెలిపిందండి. అదేంటంటే వాచకాల్లోని భాష సులభంగా మరియు సృజనాత్మకంగా ఉండాలి అని చెప్పిందండి. నెక్స్ట్ బిట్, పాఠ్య పుస్తకాల్లోని అభ్యాసాలు స్వీయ అభ్యాసనానికి వీలుగా ఏ రూపంలో ఉండాలి. ఏ రూపంలో ఉండాలండి? ప్రజెంట్ పాఠ్య పుస్తకాలన్నీ మనకు కృత్యాల రూపంలో ఉంటున్నాయండి. కృత్యాల రూపంలో ఉండాలి అంటే జట్టు కృత్యాలు, వ్యక్తిగత కృత్యాలు అండ్ మొత్తం తరగతి కృత్యాల రూపంలో ఉంటేనే అభ్యసనానికి చాలా వీలవుతుందండి. సో ఆన్సర్ ఏంటండి? కృత్యాల రూపంలో. నెక్స్ట్ 4వ బిట్, పాఠ్యాంశాల ఎంపికలో దృష్టిలో ఉంచుకున్న ఇతివృత్తాల సంఖ్య ఎంతంటే మనకు 10 అండి. అంటే 2వ ఆప్షను రైట్ అండి, 10 ఇతివృత్తాల్లో ఉండాలండి. అవి ఏమిటంటే మనకు దేశభక్తి విలువలు, అదేవిధంగా మానవ సంబంధాలు, పిల్లల స్వభావం, వారి శక్తి సామర్థ్యాలు మరియు ఆసక్తులు ఇంకా ఉన్నాయండి. అవన్నీ కూడా మనకు 10 ఇతివృత్తాలుగా వస్తాయండి. అంటే పాఠ్యాంశాల ఎంపికలో దృష్టిలో ఉంచుకున్న ఇతివృత్తాల సంఖ్య ఎంతండి? 10. నెక్స్ట్ 5వ బిట్ అండి, పాఠ్య పుస్తకాల్లోని ప్రతి పాఠం చివర ఉండునది ఏది. ఏదండి లాస్ట్లో మనకు పాఠ్య పుస్తకం చివరిలో చూడండి, కిందన మనకు ఒక సూక్తి ఉంటుందండి. అంటే మహనీయుని సూక్తి, ఒక సూక్తి ఉంటుందండి, అదే చివరిలో ఉండేదండి. అంటే పాఠ్య పుస్తకంలోని ఫస్ట్లో ఏముంటుందని ఉన్మికీకరణ చిత్రం ఉంటుంది. అంటే దీన్ని ముందు సూచనలతో మనకు ఒక ఉన్మికీకరణ చిత్రం అనేది ఉంటుంది. తర్వాత పిల్లలు ఇలా చేయండి అనే శీర్షికతో ఆ చిత్రానికి సంబంధించింది ఒకటి ఉంటుందండి. తర్వాత నిఘంటువు ద్వారా స్వీయ అధ్యయనం చేస్తూ తెలియని పదాలకు అర్థాలు తెలుసుకోవడం. దాని తర్వాత పాఠానికి సంబంధించి చిత్రం ఉంటుందండి. దాని తర్వాత ఇవి చేయండి అనే శీర్షిక కనిపిస్తుంది. దాని తర్వాత మనకు ప్రాజెక్ట్ పనులు, అదేవిధంగా దాని తర్వాత నేనివి చేయగలనా అనే శీర్షికతో ఒక మూల్యాంకన కృత్యం అనేది ఉంటుందండి. నేనివి చేయగలనా అని. లాస్ట్లో పాఠం చివర కిందన మనకు మహనీయుని సూక్తి ఉంటుందండి. ఓకేనండి. నెక్స్ట్ 6వ బిట్ అండి, ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు సాధించవలసిన సామర్థ్యాల సంఖ్య. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు సాధించవలసిన సామర్థ్యాల సంఖ్య ఎంతండి? 4. ఓకేనండి. ఆన్సర్ ఏంటి మనకు? 4. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు సాధించవలసిన సామర్థ్యాల సంఖ్య 4. నెక్స్ట్ 7వ బిట్ అండి, పాఠ్య పుస్తకాల్లోని వినడం, ఆలోచించి చెప్పడం అనే సామర్థ్యాన్ని ఎలా సాధించాలి. ఏంటండి పాఠ్య పుస్తకాల్లో వినడం, ఆలోచించి చెప్పడం అనే సామర్థ్యాన్ని ఎలా సాధించాలి అంటే మనకు పూర్తి తరగతి కృత్యం ద్వారా సాధిస్తామండి. మొత్తం తరగతి కృత్యం ద్వారా సాధిస్తాము. వ్యక్తిగత కృత్యం ద్వారా మనం సాధించలేము. ఎందుకంటే వ్యక్తిగతంగా అంటే మనం అక్కడ వినే ఆలోచన వినడం అనేది ఉండదండి. ఓకేనండి. చెప్పడం అనేది ఉంటుందేమో కానీ వినడం అనేది ఉండదు. ఉపాధ్యాయుని వివరణ, ఉపాధ్యాయుడు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇతను ఆలోచించే ఆస్కారం ఉండదండి. నెక్స్ట్ ఆన్సర్ చూసుకుంటే మనకు పూర్తి తరగతి కృత్యం. నెక్స్ట్ 8వ బిట్ అండి, ఊహించి వ్రాయడం
తార్కికంగా ఆలోచించడం, ఊహించి రాయడం, తార్కికంగా ఆలోచించడం వంటి స్వభావం గల ప్రశ్నలు ఈ సామర్థ్య సాధనలో కనిపిస్తాయి. ఎక్కడ ఉంటాయండి? మనకు స్వీయ రచన అంటే స్వీయంగా ఏదైనా రాసేటప్పుడు అప్పుడు మాత్రమే మనం దాన్ని ఊహించి రాయడం, ఇంకా ఆలోచిస్తామండి, లాజికల్గా ఆలోచించి రాస్తూ ఉంటాం. అది దేంట్లో కనిపిస్తుందండి? మనకు స్వీయ రచనలో కనిపిస్తుంది. నెక్స్ట్ 9వ బిట్ అండి, పదాలను సందర్భానుసారం అర్థవంతమైన వరుస క్రమంలో వినియోగించే సామర్థ్యాన్ని కలిగించడానికి ఉద్దేశించిన భాషా సామర్థ్యం ఏది? చూసుకుంటే పదాలను సందర్భానుసారం అర్థవంతమైన వరుస క్రమంలో వినియోగించే సామర్థ్యాన్ని కలిగించడానికి ఉద్దేశించిన భాషా సామర్థ్యం ఏదండి? పదజాలం. ఏంటండి పదజాలం? పదజాలం అనేది దీనికి ఆన్సర్ అండి. 9. నెక్స్ట్ 10వ బిట్ చూసుకుంటే, దయ చూపడం, ఇతరుల సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించడం, ప్రకృతిని ప్రేమించడం వంటి స్వభావాలు గల సాధించవలసిన సామర్థ్యం ఏంటండి? దీనికి మనకు ఆన్సర్ వచ్చేసి మనకు ప్రశంస. ప్రశంస అనేదండి, ప్రశంసలోకి వచ్చేవే ఇవన్నీ. ఏంటి దయ చూపడం, ఇతరులను సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించడం, అదేవిధంగా ప్రకృతిని ప్రేమించడం, ఇవన్నీ కూడా మనకు ప్రశంసలోకి వస్తాయండి. ఓకేనండి. నెక్స్ట్ 11వ బిట్, వ్యాకరణ నియమాలకు సొంతంగా గ్రహించి, ఏంటండి వ్యాకరణ నియమాలను సొంతంగా గ్రహించి ఉదాహరణలను సొంతంగా చెప్పగలగడం, సొంతంగా చెప్పగలగడం ఈ సామర్థ్యం వలన వస్తుంది. ఏ సామర్థ్యం వలన వస్తుందండి? భాషా అంశాలు. ఆన్సర్ ఏంటండి? భాషా అంశాలు. భాషా అంశాల ద్వారా మనకు వ్యాకరణ నియమాలను సొంతంగా గ్రహించి ఉదాహరణ సొంతంగా చెప్పడం అనేది సామర్థ్యం లభిస్తుందండి భాషా అంశాల ద్వారా. నెక్స్ట్ 12వ బిట్ చూసుకుంటే, విద్యార్థులకు ప్రాజెక్టు పనిని గృహ కార్యంగా ఎప్పుడు ఇవ్వాలి? ప్రాజెక్టు పనిని హోంవర్క్గా ఎప్పుడు ఇవ్వాలి అంటే ఏంటండి? మనకు పాఠం మొత్తం పూర్తయిన రోజు ఉంటుంది కదండి, ఆ రోజున మనకు ప్రాజెక్టు పనిని దేనిగా ఇవ్వాలండి? హోంవర్క్గా ఇవ్వాలండి. పాఠం మధ్యలో ఇవ్వకూడదు, పునశ్చరణ చేయనప్పుడు ఇవ్వకూడదు, వ్యాకరణ బోధన తర్వాత కూడా ఇవ్వకూడదండి, పాఠం పూర్తయిన రోజు ఇవ్వాలండి. ఓకేనండి. నెక్స్ట్ చూసుకుంటే 13వ బిట్, చిత్రాలు గీయడం, నమూనాలు, పోస్టర్లు, అభినందన పత్రాలు, ఆహ్వాన పత్రాలు, గ్రీటింగ్ కార్డులు మొదలగునవి తయారు చేయడం ద్వారా విద్యార్థుల్లో కలిగే సామర్థ్యం. ఏ సామర్థ్యం అండి? మనకు చూసుకుంటే ఏంటండి? చిత్రాలు గీయడం. ఏంటి చిత్రాలు గీయడం? నమూనాలు, అదేవిధంగా పోస్టర్లు, అదేవిధంగా అభినందన పత్రాలు, ఆహ్వాన పత్రాలు, గ్రీటింగ్ కార్డులు, ఇవన్నీ తయారు చేయడం ద్వారా విద్యార్థుల్లో కలిగే సామర్థ్యం ఏమిటి అంటున్నాడండి. ఏమిటంటే మనకు 4వ ఆన్సర్ అండి, భాషను గుర్తించి తెలుసుకుందాం. టెక్స్ట్ బుక్లో ఉంటుంది కదండి, భాషను గుర్తించి తెలుసుకుందాం అనే సామర్థ్యం వల్ల ఇవన్నీ మనం పొందొచ్చు విద్యార్థుల్లోని. లాస్ట్ బిట్ అండి, పూర్వగాథాలహరి, విద్యార్థి కల్పతరువు మొదలగునవి విద్యార్థులకు ఎలా ఉపయోగపడతాయి? చూడండి, పూర్వగాథాలహరి, విద్యార్థి కల్పతరువు మొదలగునవి విద్యార్థులకు ఎలా ఉపయోగపడతాయి అంటే పరామర్శ గ్రంథాలుగా ఉపయోగపడతాయి. ఏ విధంగా అండి? పరామర్శ గ్రంథాలుగా. ఏమిటి పూర్వగాథాలహరి, విద్యార్థి కల్పతరువు? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.